హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను మా ఇంట్లో అనేది మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు పూజ అయితే చేసేసుకున్నాను. మార్నింగ్ 11:45 లోపే మనము ఉగాది పచ్చడి స్వీకరించాలి కాబట్టి ముందుగా అయితే పూజ చేసేసుకొని నేను ఇంకా ఉగాది పచ్చడి భక్షాలు అయితే చేసేసుకున్నాము. మొత్తం ఇలా పూలతో డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇలా మామిడి ఆకులు, వేపాకులు, వేప పూతతో పూజ అయితే స్టార్ట్ చేశాము. దేవునికి దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మనం ఉగాది పచ్చడి చేయాలి కాబట్టి నేను ఇంకా ఫాస్ట్గా ఉగాది పచ్చడి అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం అని కొంచెం ఉగాది పచ్చడి లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నాము అనేది. అంటే షెడ్ రోజులు అన్నీ కలుపుకొని చేసుకోవాలి కదా, సో అవన్నీ కలిపి చేసేసి నేను ఇంకా ఇలా కుండని ఇలా డెకరేట్ చేసుకున్నాను. మన ఫస్ట్ కింద ప్లేట్లో కానీ లేదా ఇస్తార్లో కానీ కొంచెం రైస్ అది పోసుకొని మనం కుండ పెట్టేసుకుంటాం అన్నమాట. పెట్టేసుకున్న తర్వాత కంకణం కట్టాను కుండకి. సో తర్వాత బొట్లు పెడుతున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మామిడి తోరణంలాగా ఇలా మనము కుండ చుట్టూ కట్టేసుకోవాలి. వేపాకు కూడా పెట్టుకోవాలి కొంచెం. తర్వాత పూలతో డెకరేట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తాను కాబట్టి నేను ఇలాగే చేసుకుంటున్నాము. స్టార్టింగే నేను కొంచెం బౌల్లో చేసేసుకున్నాను. చేసేసుకొని షట్రుచుల ఉగాది పచ్చడిని నేను ఇందులో ఇప్పుడు పోసుకుంటున్నాను. పులుపు, చేదు, వగరు, కారం అన్నీ కూడా కలిపిన షట్రుచుల ఉగాది పచ్చడి. సో మీది నుంచి కొంచెం వేప పువ్వు వేసాను. తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం పసుపు కుంకుమ పువ్వు పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఇంకా దీపారాధన చేసుకోవాలి. చేసుకొని మనం చేసిన భక్షాలు కూడా నేను ఇక్కడ నైవేద్యంగా పెడతాను. హారతికి ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత నేను ధూపము అది వేసుకొని తర్వాత అగరబత్తులు అది వెలిగించేసాను. ఇలా లోపల దేవుని దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను పూజ చేసుకున్నాను. అగరబత్తులు వెలిగించేసి ఇంకా అన్ని దీపారాధన అగరబత్తులు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను టెంకాయ కొట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చాను. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సేమ్ అన్నమాట. ఇలా పూలతో, తోరణాలతో, వేపాకుతో ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఇలా కొండ దగ్గర కూడా ఇలా డెకరేట్ చేసుకున్నాను. హారతి ఇస్తున్నాను. ఇంకా పూజలో అందరూ ఉన్నాము. తర్వాత అందరికీ హారతి ఇచ్చేసి ఇంకా దేవుని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము.
తీసుకున్న తర్వాత మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్తాము सो ने तुंदर तुंदर फास्ट फास्ट नेनु चेयाली काबट्टी अक्कड पच्चडी उगादी पच्चडी अयिते प्रिपरेशन अयिपोयिंदि सो वीडियो कोसमनि नेनु कोंचेम उगादी पच्चडी नेनु एला चेसुकुन्नानो चूपिस्तुन्नानु चिंतपंडु रसमु तर्वात बेल्लं वेसुकुन्नानु तुरुम पेट्टुकुन्न बेल्लानि तर्वात तुरुम पेट्टुकुन्न మావిడికాయది కూడా వేసుకున్నాను తర్వాత కొన్ని పైకి ఉండాలి కాబట్టి కొంచెం పీసెస్ తింటుంటే బాగుంటుంది కాబట్టి నేను మావిడికాయ పీసెస్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వేపపూత కొంచెం salt కొంచెం కారం ఇలా కొబ్బరి ముక్కలు అన్ని వేసి షెట్రచుల్లి కలిపి నేను ప్రిపేర్ చేసుకున్నాము తర్వాత ఎక్కువ పుల్లగా ఉంటే ఇష్టపడరు కాబట్టి నేను అందులో కొన్ని స్వీట్నెస్ కోసము కొన్ని జ్యూసెస్ కూడా యాడ్ చేశాను కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం సోపు పుట్నాలు స్వీట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను కర్బూజా వైట్ కర్బూజా జ్యూస్ గ్రేప్ జ్యూస్ కూడా వేసుకున్నాను కొంచెం అది డిఫరెంట్ గా ఉంటుంది పచ్చడి స్వీట్నెస్ తోటి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసుకోండి మీరు కూడా నెక్స్ట్ ఎవరీ ఇయర్ ఇలాగే చేస్తారు ఎందుకంటే పులుపు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం మేము ఉగాది సందర్భంగా మేం చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి